న్యూజిలాండ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ ను భారత్ ఒకటి సున్నా తేడాతో కైవసం చేసుకుంది నేపియర్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా మధ్యలోనే మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది నూట అరవై పరుగుల లక్ష్య చేదంలో ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి తొమ్మిది ఓవర్లలో డెబ్బై పరుగులు చేసింది డక్వర్త్ ఈ పద్ధతి ప్రకారం మ్యాచ్ టైగా ముగిసింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మహమ్మద్ సిరాజ్ నిలిచారు ఇకపోతే ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాటర్లు చెలరేగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా మహమ్మద్ సిరాజ్ విజృంభ కారణంగా న్యూజిలాండ్ కుదేలయ్యారు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు తన ఇన్నింగ్స్ లో నాలుగు ఓవర్లు వేసి పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు ఈ సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ లోనూ ద బెస్ట్ బౌలింగ్ చేశాడు సిరాజ్ ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ నేపి బ్యాటింగ్ కు అనుకూలించలేదు అందుకే లెంత్ తో బంతులు సంధించాలని నిర్ణయించుకున్నా టీ ట్వంటీ ప్రపంచ కప్ సందర్భంగా నేను స్టాండర్డ్ బై ఆటగాడిగా ఉన్నా ఆ సమయంలో కఠినంగా ప్రాక్టీస్ చేశా ఇప్పుడు నా ప్రణాళికలను అమలు చేశా వాతావరణం మన చేతిలో ఉండదు అయితే సిరీస్ ను గెలవడం ఆనందంగా ఉందని మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు